టు యువర్ రైట్ ఈస్ దిస్ ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఫ్రమ్ నేవీ. So we have now sir Air Force and Navy also officers from Air Force, so that we have Moscow to depression guru auto అటు మాన్సూన్ సీజన్ కావటం అన్నిగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ని అప్లాభితులు చేస్తూ ప్రత్యేకించి ఉమ్మడి కృష్ణా జిల్లాని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఏర్పడింది. ప్రభుత్వం వచ్చి ఈ 3 నెలల కాలంలోనే ఇంత హిస్టారికల్ ఎఫర్ట్స్ పెట్టాం అందరూ. అవును, ముఖ్యమంత్రి గారు కూడా చాలా వ్యయప్రయాసంతో సహాయక రెస్క్యూ ఎఫర్ట్స్ అన్ని చేపడతా ఉన్నాను. నేను పంచాయతీ నా తరఫు నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తా ఉన్నాను. లాస్ట్ 2 డేస్ నుంచి ముందస్తుగా అందరూ అనుకున్నట్టుగానే ఇది వర్షం ఎక్కువైంది, దాని వచ్చే సహజ వరద అనుకున్నాను. ఆ తర్వాత రికార్డ్ బ్రేక్లో ఎవరు ఊహించిన విధంగా గత 50 ఏళ్లలో ఇప్పుడు రానంతగా వరద నీరు చేరడం, ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు, అక్కడ వాగులు, ఇవన్నీ వచ్చి ఫైనల్ కన్వర్జింగ్ పాయింట్ బుడిమే మనకి మన వైపు రావటం, దానికి మన విపరీతంగా నష్టపోవడం. అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే, ఇది అవుట్లెట్ తీసుకోకపోవటం బేసిక్గా గత ప్రభుత్వం చేస్తుండాల్సింది పని కొంచెం దృష్టి పెట్టుండాల్సింది, వాళ్ళు పెట్టలేకపోయారు. సో వాళ్ళు చేయలేకపోయారు కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఇంత అకస్మాత్తుగా ఇలా వచ్చి మనం ప్రజలు ఇంత నష్టపోకుండా ఉండాలంటే ఈ జన్ ఖచ్చితంగా ఇవన్నీ వరద నీరు తగ్గగానే రిసీడ్ అవ్వగానే దీని మీద ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీని అవుట్లెట్ కాలువలు ఉండేలాగా దాని మీద ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చిస్తాం. ఇలా కూడా మాట్లాడుతూ ఉండే ఇన్ఫర్మేషన్ ఏమంటే గుడిమీరు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని చాలా. ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పంపించడానికి కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు. ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి. దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు, ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయింది. ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా నగరాలకు ఇలాంటి ముంపు వాటి లేకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీన్ని దృష్టి పెట్టాలి. అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తాం. ప్రస్తుతానికి సిసిడే గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా అని మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీడ్ అవుతున్న నీరు పెరగట్లేదు. రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్ 5 లక్షల 5 లక్ పైదాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు. సో మేజర్ ప్రమాదం మన తప్పింది. చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10-12 వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ మనం ఊహించిన ప్రమాదం జరిగింది. మన ఎవరు కూడా అన్కంట్రోలబుల్గా జరిగింది. ఒకటి ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యేది ఒకటి బుడిమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసింది. ఎందుకంటే వాళ్ళు అన్ని చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు
వాళ్ళకి లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళ కిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది, ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తాం. ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, నేవీ నుంచి, హెలికాప్టర్స్ ద్వారా, అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్ని చేస్తాము. అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాము. అలాగే పిఆర్ పంచాయత్ రాజ్ నుంచి కూడా దాదాపు 242 టీమ్స్ని ఈ రోజున 262 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తాము. ఈ రెస్క్యూ కార్యక్రమాలకి చాలా బాధాకరమైన దాదాపు 12 మంది చచ్చిపోయారు. చాలా వారికి మనస్ఫూర్తిగా సంతాపం తెలియజేస్తాం. అలాగే ఒక ఇద్దరు మిస్ అయ్యారు. ఒక పశువులు ఒక దాదాపు 136, అలాగే దాదాపు 172,000 హెక్టార్లు పంట నష్టం జరిగింది. విజయాన్ పంటలు కానీ లేదంటే మామూలు మన ప్యాడీ కానీ, ప్యాడీ దాదాపు 172,000 హెక్టార్లు, హార్టికల్చర్ వచ్చి ఒక 15,000 హెక్టార్స్ ఉంది. అలాగే 176 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు 328 ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. 644,536 మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు. దాదాపు 193 రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం జరిగింది, చేస్తున్నారు. అలాగే దాదాపు 42,707 మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం. 194 మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజేషన్ జరిగింది. ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదా అని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఇది గాబరా పడాల్సిన అవసరం లేదు. అలాగే మీ సహాయ కార్యక్రమం పాపం అందరూ కూడా పిఆర్ పంచాయత్ రాజ్ దగ్గర నుంచి స్టేట్ డిజైర్స్ సిసోడియా గారి అధ్యక్షతన, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరూ ఒకటే ఇంటాండియం పనిచేస్తాం, కలిసి పనిచేస్తా ఉన్నాం. సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి 600 కాల్స్ to 600-700 కాల్స్ వస్తూ ఉన్నాయి. సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాం. అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగింది. కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము అందరం కోరుకున్నాం. అలాగే ఆ దిశగా పనిచేస్తాం. ఇది ఒకరోజుతో కాకుండా ఇది రాత్రంతా పాపం సిసోడియా గారి కానీ అందరు కానీ ప్రతి పంచాయత్ రాజ్ కానీ అందరూ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నాం. మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. అలాగే సిసోడియా గారు కూడా ఆయన అహర్నిస్లో లాస్ట్ ఒక 72 గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడే కూర్చొని మొత్తం అహర్నిస్లు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తాం. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము అంటే మా ముందున్నది మేము ఎంత సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం. అలాగే నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను. ఈ రోజున మొత్తం రాష్ట్ర హితవు కోరుకున్న ప్రతి ఒక్కరూ, 3 పార్టీల వ్యక్తులు, మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మీ వంతు సహాయం కూడా మేము చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. సహాయ కార్యక్రమాలకి చిన్న ఉడత స్థాయిలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందంగా కలిసి వారికి అందజేస్తున్నా చెప్పి. అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డ వారు 42,000 మంది. నిన్న మెసేజ్ కూడా పెట్టాను కాదు, 6 రోజుల్లో కూడా దాదాపు 1,500 కిలోమీటర్ల డ్యామేజ్ అనేది ఒకటి కరెక్ట్ చేసుకోవాలి దాన్ని దృష్టి పెట్టి. అలాగే
108 బోట్స్ యాక్షన్ లో ఉన్నాయి, 5 హెలికాప్టర్స్, అలాగే గజయితగా దాదాపు 283 మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. దాదాపు 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశారు. అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది 112 ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్లు కానీ 1070. సో 112 ఎనీ మీరు ఎక్కడైనా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఉన్నది వెంటనే మేము స్పందిస్తాం. దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ 112, ఇంకొక నెంబర్ 1070, ఇది కాకుండా 1800 4250 101. మళ్ళీ రిపీట్ చేస్తాను, కంట్రోల్ రూమ్ నెంబర్స్ 112, అదొక ఈ ఫోన్ కన్నా చేయండి, లేదంటే 1070 ఫోన్ చేయండి. ఇది కాకుండా మూడో నెంబర్ 1800 4250 101. మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసిన మీకు ఏ సహాయకరమైన ఇతరుల విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేస్తున్నాం. అలాగే దాదాపు 80 కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా, ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము కేబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి, అందుకని ఆ దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అర్థమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని అవి టేక్ అవ్వాలి, వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కేటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను. అంత కొంచెం లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నేను వెళ్ళి అది సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను అది దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను. ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువులు కొంచెం నాళాలు కట్టేసినవి ఉంటాయి. అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తున్నట్టే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరూ వదిలేస్తాం, నీళ్లు రావట్లేదని ఎఫ్టీఎల్లో. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చూస్తాం ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులేని చెప్పి లాస్ట్ 20 ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు. ఇప్పుడు సరదాగా మన ఇప్పుడు ఈ జలవనరుల శాఖ ఇప్పటికప్పుడు ఇది కట్టద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటారు, మళ్ళీ కానీ దాన్ని స్థానిక మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితుల్లో మీరు హైదరాబాద్ చూస్తారు, మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది సక్సెసివ్గా జరుగుతూ ఉండింది, దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది. దీన్ని ఎలా చేయాలి, ఎంత కొంత ఎడ్యుకేట్ చేసి కొంత అవగాహన తీసుకొచ్చి ఒక ప్రత్యామ్నాయం కల్పించి దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి.